సో వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. యాక్చువల్లీ ఎస్టర్డే ఐ షూటెడ్ వన్ వీడియో, బట్ అన్ఫార్చునేట్లీ మై మైక్ వాజ్ ఇన్ మ్యూట్, దట్స్ వై ఓన్లీ వీడియో వచ్చింది, ఆడియో రాలేదు. అదే క్లాస్ని మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఓవరాల్గా చెప్తా, మళ్ళీ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందే. దట్స్ వై విల్ ఎక్స్ప్లెయిన్ ఓవరల్లీ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇయర్ ఆన్ ద బోర్డ్. 15, 16, 17 త్రీ పేజెస్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఓకే ఈజీ టాపిక, కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ కాబట్టి చేయొచ్చు. ఒక చిన్న టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నేను మీకు చూపిస్తా. ఎక్కడైనా అవసరం ఉంటే రిక్వైర్మెంట్ దగ్గర నేను ఐ విల్ రైట్ విత్ పెన్ ఆల్సో ఇచ్చేసు. సో ప్లీజ్ కోఆపరేట్, లిజన్, అండ్ ఇందులో మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీరు పెట్టండి, మళ్ళీ కావాలంటే అప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, చూసి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 30 ఆల్రెడీ మీకు ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానా. ఏది ఆర్గ్యుమెంట్? వెర్ ఇస్ తీటా, టాన్ ఇన్వర్స్ సంథింగ్? ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్గ్యుమెంట్ గురించి, ప్రిన్సిపల్ ఆంప్లిట్యూడ్ అండ్ ఆంప్లిట్యూడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇవి ముందు వీడియోలో ఉన్నాయి, మీరు చూడండి. ఎప్పుడైనా ఏది నేర్చుకున్నా ముందు వీడియోలు చూడకుండా డైరెక్ట్గా థర్డ్ ఫోర్త్ చూడకండి. ఏదైనా ఒక వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా క్వశ్చన్ పేరు ఏంటి థంబ్నేల్లో ఉండి నేర్చుకోవాలనుకుంటే చూడండి, కానీ ఇట్లా కంటిన్యూస్గా చాప్టర్ అంతా నేర్చుకోవాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తూ ఆ నోట్స్ రాసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుంది. సో ఏర్సి దిస్ ఈజ్ క్వశ్చన్ 30 కంటిన్యూషన్ మనం చేసుకుంటున్నాం. ఇఫ్ Z1 ఈక్వల్ టు -1, Z = -8, దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 ఎంత అన్నాడు. సి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అంటే ఆ వీడియోలో వాయిస్ లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఫర్ Z1 = -1, రిమెంబర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 is 5. ఇది ఫిక్స్ గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకో మీకు నేను చెప్పాను కానీ సరే మళ్ళీ చెప్తా ఒకసారి నేను. అండ్ -i కి ఆర్గ్యుమెంట్ -5/2, ఐకి ఆర్గ్యుమెంట్ -5/2, -1 కి 5 ఆల్రెడీ చెప్పాను నేను, -1 కి 5. ఎలా అంటే కాస్ టీటా ప్లస్ ఐసైన్ టీటా ఫామ్లో టీటా దగ్గర పై రాయండి -1 వస్తుంది, అదే టీటా దగ్గర -5/2 రాయండి -i వస్తుంది, అదే టీటా దగ్గర π/2 రాయండి i వస్తుంది. సో ఇలా మనం ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, ఆర్గ్యుమెంట్ అంటే టీటానే కదా. సో ఇక్కడ Z1 −1, Z2 −5, దేని ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 ఎంత? Z1 −1, దట్స్ వై ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 is 5. అండ్ Z2 −8, దెన్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 is −5/2. సో ఈజ్ ఆస్కింగ్ దిస్ కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు వే ఆఫ్ ఫార్ములా. ఆల్రెడీ నేను ఫార్ములాస్ ఇచ్చా, ప్రాపర్టీస్ ఇచ్చా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 is ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 + ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఆర్గ్యుమెంట్ వాజ్ Z1 ఉంది పై, -Z2 ఉంది π/2, సబ్ట్రాక్షన్ చేయండి వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, -1 కి π, i కి π/2, అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 / Z2 ఎంత అంటున్నాడు, దీనికి కూడా మన ఫార్ములా ఉంది సబ్ట్రాక్షన్. సో జస్ట్ పై ఉంది, -π/2, మళ్ళీ π/2. నెక్స్ట్ ఇక్కడ ఆర్గాండ్ ఆఫ్ Z1 బార్ అండ్ ఆర్గాండ్ ఆఫ్ Z2 ఆర్ π/5 అండ్ π/3, దెన్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. మనకు ఒక ఫార్ములా ఉంది ఆర్గాండ్ ఆఫ్ Z1 అండ్ దాని Z1 బార్ ఇస్ ఆల్వేస్ 0. ఇది కావాలంటే మైనస్ ఆఫ్ దిస్, ఇది కావాలంటే మైనస్ ఆఫ్ దిస్ రాయొచ్చు. Z1 బార్ ఇచ్చాడు కాబట్టి Z1 ఏమైందంటే -ఆఫ్ Z1 బార్ అయింది, దట్ ఈస్ -π/5, ఎందుకంటే ఇది π/5 ఇచ్చాడు, ఇది π/3 ఇచ్చాడు. అండ్ తర్వాత ఇది ఎట్లా π/3 ఇచ్చాడు కాబట్టి అది మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కనుక్కోమంటున్నాడు, ఆర్గాంట్ ఆఫ్ Z1 ఎంత ఇచ్చాడు, ఆర్గాంట్ ఆఫ్ Z1 ఎంత వచ్చింది -π/5 ప్లస్ Z2 ఎంత ఇచ్చాడు π/3, ఎల్సీఎం చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సింప్లిఫికేషన్, మ్యాథ్స్ 2B 2A కాదు. నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్, ఇక్కడ నుంచి అన్ని ఈజీ క్వశ్చన్స్. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ 1 + 3i, 4 - 3i, 5 - 5i ఆర్ కొలీనియర్. సో లక్కీగా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మ్యూట్ వీడియోలో అంటే వాయిస్ లేని వీడియోలో ఉండడం అనేది లక్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని మీరు ఫస్ట్ ఇయర్లో చేశారన్నట్టు. కాకపోతే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఆర్గాన్ ప్లేన్ నుంచి కార్టీషియన్ ప్లేన్ మార్చుకొని సాల్వ్ చేస్తాం. 1 + 3i, 1, 3i, వీ కెన్ రైట్ ఆర్డర్ పేర్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనకు తెలుసు. 4 - 3i, 4 - 3, 5 - 5i, 5, -5. ఈ 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని చూపించమంటున్నాడు. వీ హావ్ 4 కండిషన్స్ ఫర్ కొలీనియర్, అందులో ఈజీది స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. కొలీనియర్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఫస్ట్ ఇయర్లో, మళ్ళీ చెప్తున్నా, కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే వాటిని కొలీనియర్ అంటారు, ఏబిసి. దెన్
ఈ కండిషన్స్ నాలుగిట్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఏబీ స్లోప్ ఈక్వల్ టు బీసీ స్లోప్ అదే తీసుకున్నాను. సో ఏబి స్లోప్ అంటే మళ్ళీ ఏకి బికి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా స్లోప్ ఫార్ములా కావాలి, ఎం ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టేట్ లైన్స్ ఇది కూడా. సో వై టూ మైనస్ వై వన్ మైనస్ త్రీ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫోర్ మైనస్ వన్, బీసీకి కూడా మైనస్ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఫైవ్ మైనస్ ఫోర్. సింప్లిఫై చేయండి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. సో ఇలా ఫోర్ త్రీ కాకుండా ఫోర్ ఇచ్చి స్క్వేర్ అడిగినా కూడా మనం చేయొచ్చు, పాయింట్స్ లో కన్వర్ట్ చేయాలి, తర్వాత వాడు ఏది అడిగితే చేయాలి. అదే మనకు నెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్ ఇమేజ్ లో ఫైండ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద పాయింట్స్ వన్ అండ్ టూ. సో టూ పాయింట్స్ మైనస్ ఫోర్ కా ప్లస్ త్రీ అంటే మైనస్ ఫోర్ కామా త్రీ, టూ కామా టూ మైనస్ త్రీ అంటే టూ కామా మైనస్ త్రీ. ఇవి రెండింటి నుంచి పాస్ అయ్యే లైన్ అంట, ఇది ఏ ఇది బి అనుకున్నాం, ఈ లైన్ ఈక్వేషన్ అంట. టూ పాయింట్ ఫార్ములా వస్తే సరిపోతుంది స్ట్రేట్ లైన్స్ ఇది కూడా. వై మైనస్ వై ఈక్వల్ వై టూ మైనస్ వై బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఇందులో ఆల్రెడీ వై వన్ ఉంది, ఆల్రెడీ వై టూ ఉంది, వై వన్ ఉంది, ఎక్స్ టూ ఉంది, ఎక్స్ వన్ ఉంది, ఎక్స్ వన్ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, లైన్ వస్తుంది. తర్వాత జెడ్ ఈక్వల్ టు ఫైండ్ ద ఏంటది కండిషన్ ఆఫ్ జెడ్ ఇఫ్ మాడ్ జెడ్ ఈస్ యూర్ నో నో సారీ సారీ లోకస్ ఆఫ్ జెడ్, దిస్ ఇస్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఇస్ మాడ్ జెడ్ ఈక్వల్ టు టూ. సో ఇలాంటి బోర్డ్ అని చేసాం మనం. మాడ్ జెడ్ టూ అంటే మాడ్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మాడ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు టూ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, రూట్ క్యాన్సిల్, ఇది ఫోర్ అయిపోతుంది. దిస్ ఇస్ ద లోకస్ ఫర్ విచ్ ద కండిషన్ మాడ్ జెడ్ ఈక్వల్ టు టూ. ఇది రెండు మార్కుల క్వశ్చన్, ఇలాంటి చాలా చేసాం మనం. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు దిస్ దెన్ ఇఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ ఈస్ ప్యూర్లీ రియల్ దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్, లేదా వాట్ ఈస్ ద కండిషన్ అని అడుగుతున్నారు, వాట్ ఈస్ ద లోకస్ అని అడుగుతున్నారు. సో ఇది ప్యూర్లీ రియల్ అంటే దీనిలో రియల్ ఇమాజినరీ తెలియాలి మనకు ఫస్ట్. సో దీనిలో రియల్ ఏంటి ఇమాజినరీ తెలియాలంటే దీన్ని ఏ ప్లస్ ఐబి కాంప్లెక్స్ నెంబర్లోకి మార్చాలి ఫస్ట్. మార్చాలంటే ముందు జెడ్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్, జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఐ బై ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ వన్. ఈ ఎక్స్ ఒకటే రియల్ అండ్ ఈ రెండింటి నుంచి ఐ కామన్ తీస్తే వై మైనస్ వన్ ఇమాజినరీ పార్ట్, అండ్ ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ రియల్ అండ్ ఐవై ఇమాజినరీ. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఫ్రాక్షన్స్ లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు వి నో దట్ హౌ వీ కెన్ సాల్వ్ దట్ ఈస్ బై డూయింగ్ రేషనలైజేషన్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రేషనలైజేషన్ ప్లస్ కాబట్టి మైనస్ మైనస్. నౌ న్యూమరేటర్ మల్టిప్లై అండి, డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ వై స్క్వేర్. న్యూమరేటర్ మల్టిప్లై అండి, ఎక్స్ ఇంటూ దిస్ ఓకే, ఎక్స్ ఇంటూ ఐవై మైనస్ ఐఎక్స్ వై మైనస్ ఐవై ఐవై మైనస్ వన్ ఇంటూ దిస్ దాట్ ఓన్లీ సేమ్, ఐ ఇంటూ ఐ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ వై ఇంటూ వై మైనస్ వన్ బై డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసాము. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ విల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇది కూడా రియల్ అవుతుంది, ఐ స్క్వేర్ ఇంటూ మైనస్ వన్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వై ఇంటూ వై మైనస్ వన్ వై స్క్వేర్ మైనస్ వై బై డినామినేటర్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి మైనస్ వన్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ వై స్క్వేర్ డినామినేటర్ అయింది. ఇప్పుడు ఈ ఇమాజినరీ పార్ట్ కూడా డినామినేటర్ రాశాను నేను, కానీ వాడు ఏమంటున్నాడు దిస్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ అంటున్నాడు, ప్యూర్లీ రియల్ సారీ ప్యూర్లీ రియల్ కాదు ఇది ఇమాజినరీ రాసా చెప్పలేదా, దిస్ ఈస్ ప్యూర్లీ రియల్ అంటున్నాడు. ప్యూర్లీ రియల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ని ఏ ప్లస్ ఐబి ఫామ్ లోకి మార్చంగా ఇది ప్యూర్లీ రియల్ అంటున్నాడు, ఇమాజినరీ రియల్ అంటున్నాడు. ప్యూర్లీ రియల్ అంటే ఏంటి, ప్యూర్లీ రియల్ మీన్స్ ఇమాజినరీ లేదు, అంటే ఓన్లీ రియల్ ఉంది. సో దీనిలో ఇమాజినరీ ఉంది కానీ వాడు ప్యూర్లీ రియల్ అంటున్నాడు. సో ప్యూర్లీ రియల్ కావాలంటే ఇమాజినరీ ఉండాలా ఉండద్దా, ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్. దట్స్ వై మేక్ ద ఇమాజినరీ పార్ట్ విల్ బి జీరో, ఇది జీరో చేయండి, ఓన్లీ రియల్ మిగిలిపోతుంది. మనం ఇమాజినరీ అనుకోని రియల్ జీరో చేసాం కదా, సో ఇప్పుడు అది సాల్వ్ చేద్దాం, ఇక్కడ మంచిగా మనకు ఛాన్స్ వచ్చింది. సో ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ ప్యూర్లీ రియల్, ప్యూర్లీ రియల్ మీన్స్ ప్యూర్లీ రియల్, సిన్స్ ప్యూర్లీ రియల్ ఇమాజినరీ పార్ట్ విల్ బి జీరో. వాట్ ఈస్ ఇమాజినరీ పార్ట్, ఇదే కదా జీరో. సో ఇది రాయండి ఏంటది, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ వై మైనస్ వన్ వై మైనస్ వన్ మైనస్ ఎక్స్ వై బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. డినామినేటర్ ఇంటూ జీరో జీరో కదా. సో రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ వై మైనస్ వన్ ఎంతైతే మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఎక్స్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ వై మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు జీరో. జీరో అంటే సంథింగ్ జీరో. సో ఈ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై క్యాన్సల్. సో మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో, టేకింగ్ మైనస్ కామన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇస్ ద లోకస్ వెన్ ద ప్యూర్లీ రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ జీరో, సారీ వెన్ దిస్ ఈస్ హ్యావింగ్ ప్యూర్లీ రియల్ పార్ట్ దెన్ దిస్ ఈస్ ద లోకస్. నౌ
1, 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ అడుగుతుంది ఇదే. 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్ ఫామ్. సో 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 2 పాయింట్స్ రాసా, సేమ్ ఫామ్లో పెట్టి చేసేయండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంపార్టెంట్, 1, 2, 3 ఇచ్చాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చూపించబడుతున్నాడు. సో ఫ్రమ్ 2, 2 + 2i, 2, 2 -2, 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
ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏం చూపించాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, త్రీ సైడ్స్ ఆర్ సేమ్, అందులో ఫస్ట్ ప్రాపర్టీ అది. సో ఫస్ట్ నేను ఏబి డిస్టెన్స్ కనుకుంటున్నా బై డిస్టెన్స్ ఫార్ములా, రూట్ ఓవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ చేయండి. ఇది మీకు ఆల్రెడీ లోకస్ స్ట్రైట్ లైన్ గోలడని సార్లు చేసాడు డిస్టెన్స్ ఫార్ములా, టెన్త్ లో కూడా చేశాను ఇది. సో రూట్ 32 వచ్చింది, బీసీకి చేయండి రూట్ 32, ఏసీకి చేయండి రూట్ 32, సిన్స్ ఏబీ కూడా బీసీ కూడా ఏసీ ద ట్రయాంగిల్ ఈస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి అనమాట ఈ ఎక్సర్సైజ్ లో, దట్స్ వై లక్కీ అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 పాయింట్స్ ఇచ్చాడు, ఏం చూపించమంటున్నాడు స్క్వేర్. ఫస్ట్ అయితే పాయింట్స్ రాయండి, ఇక్కడ ఏ అంటే 2, 1 రా, బి అంటే 4, 3, సి అంటే 2, 5, మరి డి అంటే ఐ ఉంది అంటే రియల్ లేదు 0, 3. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కోండి సేమ్ డిస్టెన్స్ ఫార్ములా, బీసీ డిస్టెన్స్ కనుక్కోండి, సిఏ డిస్టెన్స్ కనుక్కోండి, ఏడి డిస్టెన్స్ కనుక్కోండి, ఆ నాలుగు డిస్టెన్స్లు ఎలా రావాలి, ఈక్వల్ గా రావాలి ఫర్ స్క్వేర్. 1, 2, 3, 4 ఈక్వల్ రావాలి. తర్వాత డయాగనల్స్ డిస్టెన్స్ కూడా కనుక్కోండి, ఏసీ డిస్టెన్స్ బీడీ డిస్టెన్స్, సారీ రింగ్ వచ్చింది. సో డయాగనల్ డిస్టెన్స్లు కూడా ఏసీ డిస్టెన్స్ బీడీ డిస్టెన్స్ కూడా సేమ్ రావాలి. ఇవన్నీ సేమ్ కాదు, అన్ని సేమ్ కాదు, ఈ నాలుగు సేమ్ రావాలి, ఈ రెండు సేమ్ రావాలి వేరు వేరుగా, ఓకే దట్ ఈస్ స్క్వేర్. తర్వాత చూడాలి 1, 2, 3, 4 పాయింట్స్ ఇచ్చాడు, ఏమంట రాంబస్ అంట, రాంబస్కి కూడా నాలుగు సైడ్లు సేమ్ రా, కాకపోతే డయాగనల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండవు. చూడండి ఈ నాలుగు సేమ్ బట్ డయాగనల్స్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ రాంబల్. అగైన్ ఇక్కడ మనం యూజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా. తర్వాత మాడ్ జెడ్ మైనస్ 3i = 3, దెన్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ఈక్వల్ టు ఐ. సేమ్ ఇది తీసుకోండి, ఇది యూజ్ చేసుకోండి ఇక్కడ, అంటే దీని ఇక్కడ జెడ్ మైనస్ 3 అంటే జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోవాలరా, లేదా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా తీసుకోండి. తీసుకొని మాడ్ అప్లై చేయండి, ఒక కండిషన్ వస్తుంది పక్కన పెట్టుకొని దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఇది అందులో యూజ్ చేయండి, రాకపోతే నన్ను అడగండి నేను చెప్తా. మళ్ళీ మనము డిమోస్ థీరం కాంప్లెక్స్ నెంబర్స్ రెండు కలిపి ఒక డౌట్ సెషన్ పెట్టుకుందాం రేపు, కానీ ఎల్లుండి పెట్టుకుందాం. పెట్టుకున్నప్పుడు మీకు ఈరంతా అంతా ఒకటే మోడల్ కాబట్టి అందులో అన్ని డౌట్స్ మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. దట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 41, 42 కూడా అంతే. ఇగో ఇది ఇఫ్ Z3 - Z1, Z2 - Z1 ఈజ్ ఏ రియల్ నెంబర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దీస్ త్రీ ఆర్ కొలీనియర్. మూడు కాంప్లెక్స్ నెంబర్స్ కొలీనియర్ అయితే వాటి ఇలాంటి కండిషన్ రియల్ నెంబర్ అంట, లేదా ఇది రియల్ నెంబర్ అయితే ఆ మూడు కాంప్లెక్స్ నెంబర్స్ కొలీనియర్ అని చూపించమంటున్నాడు వాడు. షో దట్, లేదా ఇఫ్ దిస్ ఈస్ దెన్ షో దట్, ఇఫ్ దిస్ ఈస్ ఎగ్జిస్ట్ దెన్ షో దట్, లేదా ఇఫ్ దిస్ ఈస్ ఎగ్జిస్ట్ షో దట్. మీరు ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ ఎలా అయినా చేసుకోవచ్చు, మీకు వస్తుంది. ఇది కూడా రాకపోతే నాకు నేను చెప్తా. అయితే కొలీనియర్ కండిషన్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి చేయొచ్చు. కొలీనియర్ కండిషన్ ఏంటి, స్లోప్ ఆఫ్ ఏబిఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, ఇగో ఏ ఇగో బి ఇగో సి, అది యూజ్ చేయండి మీకు ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది. సో రియల్ పార్ట్ వస్తుంది అనమాట ఇది, ఓకే. ఇంకా మీకు ఏమున్నా కూడా డౌట్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ ఐపీఏ, సమ్ ఎంసెట్ బిట్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇయర్ వెరీ షార్ట్స్ అన్నీ అవే అన్నాడు, ఓకే. అర్థమైందా, పాస్ చేయొచ్చు. యా థ్యాంక్ యూ, షేర్ టు మ్యాక్సిమం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంటిన్యూషన్ అన్ని చాప్టర్స్ చెప్తా ఉంటా, ఫాలో అయిపోండి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మేము మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము, దానికి మీరు జాయిన్ అవ్వచ్చు. టైమింగ్స్ అండ్ రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ ఐ విల్ అప్లోడ్ యూ. థ్యాంక్ యూ.